హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎస్తర్ షైనింగ్ స్టార్ ఎస్టేజ్ వ్లాగ్స్ టు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నిన్నటి వీడియోలో మనము అడ్జెక్టివ్ గురించి తెలుసుకున్నాము. అంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో నౌన్ నుంచి మనకి వస్తూ ఉన్నాము. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. ఈరోజు మనము అడ్వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. దానికి ముందుగా మీరు నా యొక్క ఛానల్ని కొత్తగా చూచినట్లయితే మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని ఖచ్చితంగా మీరు నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మనము అడ్వర్బ్లోకి వెళ్దాము. ఓకేనా? యాడ్వర్బ్ని మనం ఎలా యూజ్ చేస్తామో మరి చూద్దాం. ఓకేనా? యాడ్వర్బ్ అంటే ఏంటి? యాడ్వర్బ్ అంటే ఏంటంటే వర్బ్కి అదనపు అర్థాన్ని ఇచ్చేటువంటి దాన్ని యాడ్వర్బ్ అంటాం. వర్బ్కి అదనపు అర్థాన్ని ఏదైతే ఇస్తుందో, అంటే ఇక్కడ నౌన్ గురించి కానీ ప్రనౌన్ గురించి కానీ మనం మాట్లాడడానికి ఎలాంటి సందర్భంలో కూడా మనం మాట్లాడలేం. నౌన్ అంటే ఏంటి? వ్యక్తుల గురించి కానీ, వస్తువుల గురించి కానీ, ప్రదేశాల గురించి కానీ మనం ఏదైతే చెప్తా ఉన్నామో దాన్ని మనము నౌన్ కిందకి తీసుకుంటాం. ప్రొనౌన్ అంటే ఏంటి? నౌన్కి బదులుగా ఐ కానీ, యూ కానీ, వై కానీ, వై కానీ, షీ కానీ, హీ కానీ, ఇట్ కానీ, దే కానీ, ఈ రెండిటి ప్రమేయం అయితే ఈ యాడ్వర్బ్లోకి ఎట్టి పరిస్థితిలో కూడా రాదు. ఒకవేళ రేర్గా వచ్చిన నౌన్ ఏదైనా యాడ్ అవుతుందే కానీ సెంటెన్స్లో, వీటితో పాటు ఈ యాడ్వర్బ్ వస్తుంది అంటే నమ్మశక్యం కానిది. వర్బ్కి అదనపు అర్థాన్ని ఏదైతే ఇస్తుందో దానినే మనము యాడ్వర్బ్ కిందకి తీసుకుంటాం. ఈ యాడ్వర్బ్ ఎన్ని రకాలుగా ఉంటుందో ఒకసారి చూద్దాము. చూడడానికి ముందు ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇక్కడ షీ టాక్స్ వెరీ స్లోలీ అని రాశాను. షీ టాక్స్ వెరీ స్లోలీ, టాక్స్ అనేటువంటిది వర్బ్ అవునా, వెరీ యాడ్వర్బ్, స్లోలీ. ఓకేనా? ఇక్కడ ఎలా అన్నమాట, ఆమె స్లోగా మాట్లాడుతుంది, స్లోగా మాట్లాడుతుంది. ఇక్కడ మనము షీఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, షీఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్. ఏ అనేది ఇక్కడ ఆర్టికల్, ఏ అనేది ఇక్కడ ఆర్టికల్, వెరీ అనేటువంటిది యాడ్వర్బ్, బ్యూటిఫుల్ అనేటువంటిది అడ్జెక్టివ్, గర్ల్ అనేటువంటిది నౌన్. ఇలా మనము షీ ఈజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ గర్ల్, అర్థమవుతుంది కదా? ఇక్కడ అదనపు అర్థాన్ని, వర్బ్కి అదనపు అర్థాన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని అడ్వర్బ్ కిందకి తీసుకున్నాం. ఓకేనా? ఇందులో మనకి 8 రకాలు యాడ్వర్బ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ మానర్. యాడ్వర్బ్ ఆఫ్ మానర్ ఇది దేన్ని తెలియజేస్తుంది? హౌను తెలియజేస్తుంది. అంటే హౌ అంటే ఏంటి? ఒక యాక్షన్ను ప్రశ్నించడం, ఒక యాక్షన్ను ప్రశ్నించడం. ఎలా, హౌ అంటే ఏంటి? ఎలా, ఎలా వెళ్తామండి, ఎలా వస్తామండి, ఇలాంటివన్నీ కూడా అయితే దాని ఆన్సరు బ్రేవ్లీ, స్లోలీ. ఓకే? షీ డిడ్ బ్రేవ్లీ, షీ డిడ్ స్లోలీ. ఓకేనా? షీ డిడ్ క్విక్లీ అంటే ఇలాంటివన్నీ కూడా, లేదా హీ డిడ్. ఓకేనా? ఇలాంటివన్నీ కూడా ఏదైతే మనకి యాడ్వర్బ్ ఆఫ్ మానర్ అని చెప్పామో, ప్రశ్నించడానికి వీలుగా ఉంటూ ఎలా అని తెలుసుకోగలిగేటువంటిది, హౌతో ఏ విధంగా మనము తెలియచేయాలనుకుంటున్నామో దాన్ని మనము యాడ్వర్బ్ ఆఫ్ మానర్ అని చెప్తాం. ఆ తర్వాత వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే దేన్ని అంటారు? అది హౌ ఆఫెన్తో చెప్పొచ్చు. హౌ ఆఫెన్, ఎన్నిసార్లు. హౌ ఆఫెన్ అంటే ఎన్నిసార్లు. మనము ఆల్వేస్, వన్స్, అకేషనలీ. వాళ్ళు ఎన్నిసార్లు వచ్చారండి? వన్సా, ట్వైసా, త్రైసా, అకేషనల్గా వచ్చారా? ఇలాంటివన్నీ కూడా ఎన్నిసార్లు, హౌ ఆఫెన్, దీన్ని తెలియజేయడాన్ని యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటారు. థర్డ్ వచ్చేసి మనకి యాడ్వర్బ్ ఆఫ్ టైమ్. ఇది టెన్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. వెన్, ఎప్పుడొచ్చారు, ఎప్పుడొచ్చారు అని చెప్పేసి మనం అడగడానికి వెన్ని మనము యూజ్ చేస్తాం. ఓకేనా? సో అగో, నౌ, అగో, బిఫోర్, సో ఫార్, ఎప్పుడు అనేటువంటి దానికి వెన్ అనే క్వశ్చన్ తోటి మనం రైజ్ చేసినప్పుడు వాటికి వచ్చే ఆన్సర్స్ మనకి అగో అవ్వచ్చు, నౌ ఇప్పుడే అవ్వచ్చు, చాలా కాల క్రితం అనొచ్చు. ఇలాంటివన్నీ కూడా టైమ్ సెన్స్ని చూపించేది యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, ఆర్ యాడ్వర్బ్ ఆఫ్ టైమ్ అని చెప్పొచ్చు. లేదా అంటే వెన్ తోటి మనము దీన్ని మోడిఫై చేయడానికి యూజ్ అవుతుందని కూడా చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, వేర్, వేర్ ఆర్ యూ గోయింగ్ నౌ. ఓకేనా? నెక్స్ట్ అక్కడ వేర్ అన్నప్పుడు హియర్, దేర్,
నేను ఇక్కడే ఉన్నానండి, నేను అక్కడ ఉన్నానండి, నేను లోపల ఉన్నాను, ఇన్సైడ్ ఇంట్లోనే ఉన్నాను, ఇలాంటివన్నీ కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్స్ వచ్చేవి అన్నమాట. వేర్ అనేటువంటి దాన్ని ఏమంటారు, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటారు. ఓకేనా? తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, వై, వై ఆర్ యూ కమింగ్, అర్థమైందా, వై ఆర్ యూ లోఫింగ్, క్వశ్చన్లు రేస్ చేస్తుంది ఇక్కడ. వై ఎందుకు, సీన్స్ ఎప్పటి నుంచో ఉంటున్నాము, లేదా అంటే బికాజ్ ఎందుచేతనంటే సిన్స్ అప్పటి నుంచి. ఓకే, దేర్ ఫార్ హ్యాన్స్ యాజ్ సూన్ యాజ్. ఓకే, ఇలా మనకి వై ఎందుకు అనేటువంటి క్వశ్చన్కి వచ్చేటువంటి ఆన్సర్స్లో మనం సిన్స్ బికాజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తూ రాస్తాము, అదే యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అంటాం. తర్వాత ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్, ఇంటరోగేటివ్ ఆ క్వశ్చన్లోనే ఇంటరోగేషన్, దేంతో దేంతో ఉంటుంది, హౌ, వేర్, వై, వెన్, వాటితో పాటు హెల్పింగ్ వర్బ్ అన్నారు. అర్థమైందా? వాట్ ఇస్ యువర్ నేమ్, ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్, ఓకేనా, హౌ యూ, ఇలాంటివన్నీ కూడా ఇంటరోగేటివ్ యాడ్వర్బ్స్ అంటారు. తర్వాత సెవెంత్ వన్ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగేషన్, యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగేషన్ అంటే ఏంటి, మన ఇష్ట ఇష్టాలను తెలియచేస్తుంది అనమాట, విల్లింగ్ అన్విల్లింగ్. చాలామంది అడుగుతారు నేనంటే ఇష్టమా అని, మాకు ఇష్టమైతే ఇష్టం, లేదంటే లేదని చెప్తాం. దాన్ని అలాంటి వాటిని ఏమంటారంటే యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్, అలాంటి వాక్యాలను రాయడానికి ఉపయోగించేవి యాడ్వర్బ్ ఆఫ్ అఫర్మేషన్ అండ్ నెగేషన్, ఇష్ట ఇష్టాలను తెలియచేయడానికి. ఎస్ అవ్వచ్చు, నో అవ్వచ్చు, ప్లీజ్ అవ్వచ్చు, ఓకే అవ్వచ్చు, టర్న్లీ అవ్వచ్చు, తప్పకుండా, అర్థమవుతుంది కదా, ఇలాంటివన్నీ విల్లింగ్ని తెలియచేస్తాయి కాబట్టి దాన్ని మనము ఇంటరో యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ అండ్ నెగేషన్ అంటాం. లాస్ట్ వన్ ఈజ్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీస్, అంటే దీని క్వాలిటీని క్వాంటిటీని, అది లిటిల్ అవ్వచ్చు, ఇనఫ్ అవ్వచ్చు, మచ్ అవ్వచ్చు, అర్థమైందా, హాఫ్ అవ్వచ్చు. క్వాలిటీ అంటే ఏంటి, దానిలో యొక్క గుణాన్ని స్థితిని తెలియజేసి, క్వాంటిటీ అంటే ఏంటి, నెంబరింగ్ అన్నమాట, అర్థమైందా, కొలత తెలియచేసేదాన్ని క్వాంటిటీ అంటారు. ఈ విధంగా వర్బ్కి అదనంగా ఏదైతే కలుపుతున్నామో దానిని యాడ్వర్బ్ అంటాము. నౌన్ కానీ ప్రొనౌన్ ప్రమేయం అసలుకే ఉండదు దీనిలో, ఆర్టికల్ ఉంటుంది, అడ్జెక్టివ్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, యాడ్వర్బ్ ఉంటుంది. వీటి ప్రమేయంతో రాసేటువంటి సెంటెన్సెస్ ఏదైనా ఉంది అని అంటే వాటిని మనం యాడ్వర్బ్ కిందకి తీసుకుంటాం. ఓకేనా? యాడ్వర్బ్ అంటే యాడ్ ప్లస్ వర్బ్, వర్బ్కి అదనంగా ఏదైతే పెడుతున్నామో దానిని మనము యాడ్వర్బ్ కిందకి తీసుకుంటాం. ఇలా మనము నౌన్ అయిపోయింది, ప్రొనౌన్ అయిపోయింది, వర్బ్ అయిపోయింది, అడ్జెక్టివ్, ఈరోజు మనకి యాడ్వర్బ్, రేపు మనము ప్రిపోజిషన్ చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? మీరు నా యొక్క వీడియోస్ని వాచ్ చేస్తున్నారు, అలాగే నేను మదర్ టంగ్, మాతృభాషలో చెప్తున్నాను కదా, మదర్ టంగ్లో చెప్తున్నాను తెలుగులో, ఆ తర్వాత మీకు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఈ వీడియోస్, గ్రామర్ వీడియోస్ మొత్తం కూడా కొంచెం గ్రామర్, మనకి మనం రెడీ అయిన తర్వాత గ్లామరస్గా ఉండాలని ఎంత బాగా కోరుకుంటామో, ఇంగ్లీష్ కూడా మాట్లాడడానికి గ్రామర్ అనేది చాలా అవసరం అన్నమాట. ఆ గ్రామర్తో ఉంటేనే ఇంగ్లీష్కి చక్కగా ఒక అర్థం వస్తుంది, చక్కటి మాట్లాడడానికి మంచి మెరుగులు దిద్దినంత ఇదిగా మనం అనర్గళంగా మాట్లాడడానికి కానీ, భయం లేకుండా మాట్లాడడానికి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి కానీ చాలా బాగుంటుంది అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈ యొక్క వీడియోస్ని మీరు వాచ్ చేయండి, అలాగే బెల్ సింబల్ని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే అండి? మర్చిపోకండి. షైనింగ్ స్టార్ ఎస్జే వ్లాగ్స్ 2 సైన్ ఆఫ్.